మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈ సాయంత్రం ప్రెస్ విలేకరులను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర నాయకులు, గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు మాట్లాడతారు. వారితో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీ రవీంద్ర నాయక్ గారు, సీనియర్ పార్లమెంటు మాజీ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎన్వి సుభాష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ సుధాకర్ శర్మ గారు కూడా పాల్గొంటున్నారు. శ్రీ రాజేందర్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే వ్యవసాయం బాగుంటేనే పల్లెలు బాగుపడతాయని, పల్లెలు బాగుపడితేనే పట్టణాలు బాగుపడతాయని చెప్పి అనేకసార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల ముందు ప్రెస్ మీట్ల సందర్భంగా చెప్పిండ్రు. దేశంలోనే వ్యవసాయ రంగంలో రిచెస్ట్ స్టేట్, దానికోసమే ప్రాజెక్టులు కడుతున్నట్టు, దానికోసమే 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్టు, దానికోసమే ప్రపంచంలో ఎక్కలేని విధంగా రైతు బంధు ఇస్తున్నట్టు, దానికోసమే గ్రామాలలో రైతులే శాస్త్రవేత్తలు కావాలి, ఆ కేంద్రాలన్నీ కూడా గ్రామాల్లో ఉండాలని చెప్పి 2600 రైతు వేదికలను కూడా ఆగమేఘాల మీద నియమించి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అదేవిధంగా రైతుల నుంచి ఒక చైర్మన్, దానికి ఒక కమిటీ, ఇవన్నీ కూడా నియమించండు. కానీ తీరా చూస్తే దేశంలో వ్యవసాయ రంగం అత్యంత కన్ఫ్యూజన్లో కొనసాగుతున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ముఖ్యమంత్రి గారు అత్తమీది కోపం దుత్తం మీద తీసినట్టుగా, కోపం ఉంటే కేంద్రం మీద ఉండాలి, కోపం ఉంటే భారతీయ జనతా పార్టీ మీద ఉండాలి, కానీ కోపం తెలంగాణ రైతాంగం మీద తీసుకోవడం అనేటువంటిది అత్యంత ఏహమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నా. ఈ వేదిక ద్వారా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లు ఒకదానికి ఒకటి పుంతన లేకుండా ఉందన్నమాట. వాస్తవమా కాదా చూడండి. మీరు జనరల్నే ఇవాళ పంటల గురించి ప్రెస్ మీట్ పెట్టాలంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు పెట్టాలి, ప్రొక్యూర్మెంట్ మీద, వరి కొనుగోళ్ళ మీద ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి రైతాంగాన్ని చెప్పాలంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు పెట్టాలి. కానీ ప్రొక్యూర్మెంట్ మీద మాట్లాడేది సీఎం గారే, వ్యవసాయ రంగం గురించి మాట్లాడేది సీఎం గారే, చివరికి అదే సీఎం గారు 2 గంటల పాటు, 3 గంటల పాటు ప్రెస్ మీట్లు పెట్టి రైతాంగాన్ని అంత అయోమయం నెట్టి కన్ఫ్యూజ్ చేసి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ గారే అని చెప్పి నేను చెప్పట్లే. తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగం అనుకునే మాట ఇది. ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అనేది ఇవాళ వచ్చిన సిస్టమ్ కాదు. ఇది చాలా చాలా సంవత్సరాలుగా ఒకనాడు లేవీ కోసం ప్రభుత్వాలు
అనేక రకాల ఆంక్షలు పెట్టేది. ఎందుకంటే ఆ రోజు పంట తక్కువ, గవర్నమెంట్ ప్రకృతి చేసుకొని బియ్యం పంచాలంటే ఎక్కువ ధర దొరికే పరిస్థితుండే. కాబట్టి ఆ కాలంలో గవర్నమెంట్కు ఇవ్వడానికి ఎవరు రైతులు ముందుకు రాకపోయేది. ఎందుకంటే ఓపెన్ మార్కెట్లో మంచి ధర పలికేది కాబట్టి గవర్నమెంట్కి ఇవ్వాలంటే తక్కువ ధరకి ఇవ్వాలి అనే పరిస్థితి ఉండే. కాబట్టి ఆ వెనుకటి కాలంలో ఈ లోబీ అనేటువంటి దానికి రైతాంగం ఎక్కువ మొగ్గు చూపటం కాదు. కానీ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చిన తర్వాత వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులన్నీ వచ్చిన తర్వాత పంట పెరిగింది. కన్జంప్షన్ పెరిగినప్పుడు కూడా పంట అంతకంటే ఎక్కువ పెరిగింది. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వడ్లను కొనే సిస్టంలో రెండు సిస్టమ్స్ ఉంటాయి. ఒకటేమో డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, ఒక పనేమో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ డిసిపి, నాన్ డిసిపి స్టేట్స్. రాష్ట్రాలు ఎఫ్సిఐకి నేను డీసీపీలో ఉంటా అని చెప్పి ఆప్ట్ చేసుకోవాలి. కొన్ని రాష్ట్రాలేమో మేము సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్లోకి ఉంటాయని చెప్పి ఆప్ట్ చేసుకోవాలి. మన రాష్ట్రం డీసీపీని ఆప్ట్ చేసుకున్నది, దాని పక్కన విస్తున్నది. డీసీపీ స్టేట్స్ ఏం చేస్తాయి? ఇవాళ సహకార సంఘాల కేంద్రాలు కావచ్చు, మార్కెట్ కేంద్రాలు కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా సంఘ గ్రూపుల ద్వారా కావచ్చు, ఎక్కడికక్కడ గ్రామాల్లో ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్ ద్వారా ప్రొక్యూర్ చేసుకొని రైస్ మిల్లులకు పంపించుకొని రైస్ మిల్లులో బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని ఎఫ్సిఐకి పెడుతుంది. దీంట్లో మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నాం, ఎంఎస్పి రైతులు పండించిన పంటకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పి ప్రకారంగా రైతాంగం డబ్బులు ఇస్తుంది, నెంబర్ వన్. దీంట్లో ఈ ప్రాసెస్ కోసం అంతా కూడా మహిళా సంఘాలకు ఇచ్చే కమిషన్ కావచ్చు, హమాలకు ఇచ్చేటువంటి హమాలి ఛార్జెస్ కావచ్చు, గన్నీ బ్యాగ్స్ కావచ్చు, సుధీర్ దారం కావచ్చు, ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి రైస్ మిల్ తరలించడానికి ఉండేటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు, మిల్లర్కిచ్చే ఇవాళ క్రషింగ్ మిల్లింగ్ ఛార్జెస్ కావచ్చు, మిల్లర్ నుంచి మళ్ళీ ఎఫ్సిఐకి పోవడానికి బియ్యం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా ఎన్ని రోజులైతే ఈ ధాన్యాన్ని నిల్వ పెట్టుకుంటామో బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే వడ్ల పైసలు ఇస్తుంది కేంద్రం, గండి పైసలు ఇస్తుంది కేంద్రం, సుతుల పైసలు ఇస్తుంది కేంద్రం, హమాలి పైసలు ఇస్తుంది కేంద్రం, మహిళా సంఘాలకు ఇచ్చే కమిషన్ ఇస్తుంది కేంద్రం, అదేవిధంగా సెంటర్ నుంచి వెళ్ళి మిల్లుకి వచ్చే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తుంది, మిల్లు నుంచి వెళ్ళి వెబ్సైట్కి పోయే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తుంది. ఈ మధ్యకాలంలో 4 నెలలు 5 నెలలు స్టాక్ పెట్టుకుంటే కిరాయిలు ఇస్తుంది, అదేవిధంగా ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఇస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేది కేవలం ఒక ఏజెన్సీ లాగా, ఇవన్నీ చేసి ఇచ్చేటువంటి మధ్యవర్తి లాగా పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తప్ప. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా రూపాయి ఖర్చు తన ఖజానా నుంచి పోయేటువంటి ఆస్కారం లేదు. రైతాంగాన్ని గమనించమని చెప్పి కోరుతున్నా. దీంట్లో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్లు 2,000 కోట్లు నష్టపోయేటువంటి ఆస్కారం లేదు. దీంట్లో ఈ పంట ఏదైతే పెరుగుతా పోతా ఉందో దాని తగ్గట్టుగా మిల్లింగ్ ఇండస్ట్రీస్ రాలే, రైస్ మిల్ రాలే. ఎందుకంటే రైస్ మిల్ ఇండస్ట్రీ కేవలం ఈ కస్టమ్ మిల్లింగ్ తప్ప వ్యాపారం లేదు వాళ్ళకి. వ్యాపారం ఉంటేనేమో కొంత లాభం ఉంటుంది కాబట్టి స్టాక్ పెట్టుకుంటారు, వాళ్ళు కూడా లాభం ఉంటుంది కాబట్టి చేస్తారు. కానీ రైస్ మిల్లులకు ఎప్పుడైతే స్టాక్ పెట్టుకొని ప్రైవేట్ బిజినెస్ బంద్ అయిపోయిందో, ఈ రైస్ మిల్ ఇండస్ట్రీ కేవలం కస్టమ్ మిల్లింగ్ మీద నడవచక్కర లేదు కాబట్టి, ఈ కస్టమ్ మిల్లింగ్ల ద్వారా వాళ్ళకు వయబుల్ కాదు కాబట్టి, పెట్టుబడి పెడితే వయబుల్ కాదు కాబట్టి కొత్త ఇండస్ట్రీ రాలే. దీనికి చాలాసార్లు రైస్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు, అయ్యా మేము కస్టమ్ మిల్లింగ్ మీద బతకాలంటే కష్టమవుతుంది, మాకు ఫిక్స్డ్ ఛార్జీల పేట లక్షలాది రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు, ఇండస్ట్రీస్కి ఏమో మీరు 2 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు, ఇప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రీ అయినటువంటి రైస్ మిల్లుకి
ఎందుకు మాకు 2 రూపాయలు ఎందుకు సబ్సిడీ ఇస్తలేరు? దానికి కొంత జాగరణ ఫ్రీ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయండి, జాగలు అలకడి చేయండి. కొంత అవసరమైతే ఇండస్ట్రీస్ పెడితే ఇండస్ట్రీస్ ఆ మిషనరీ కొంత సబ్సిడీ ఇవ్వమని చెప్పి చాలాసార్లు కోరండి. ముఖ్యమంత్రి గారే స్వయంగా రైస్ మిల్లర్తో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వాటిలు వస్తున్నప్పుడు ఎట్లా ట్యాకిల్ చేయాలని కూడా మీటింగ్ పెట్టండి ప్రగతి భవన్లో. ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఇవన్నీ నేనేదో గాలికి చెప్పట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిన తర్వాత ఎన్ని మిల్లులకు ల్యాండ్ అలకేట్ చేసిండు, ఎన్ని మిల్లులకి ఇండస్ట్రీ సబ్సిడీ కింద వాళ్ళకు మిల్లులు పెడితే సబ్సిడీ ఇచ్చిండు, ఎన్ని కొత్త మిల్లులకి కరెంట్ సబ్సిడీ ఇచ్చిండు, పాత మిల్లులకి కరెంట్ సబ్సిడీ ఇచ్చిండో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా రైస్ మిల్ ఇండస్ట్రీస్కి భూమి కానీ మిషనరీ సబ్సిడీ కానీ కరెంట్ సబ్సిడీ కానీ ఇచ్చి ప్రోత్సహించలేదు. దానివల్ల ఏమవుతుంది, ఇవాళ వచ్చిన పంటను మిల్లింగ్ చేసే కెపాసిటీ తెలంగాణ రాష్ట్రంలో మిల్లులకు లేదు. దానివల్ల 3 నెలలకు 4 నెలలకు బియ్యం పెట్టాల్సిన రైస్ మిల్లర్ 3 నెలలకు 4 నెలలకు పెట్టలేక 6 నెలలకు 8 నెలలకు పెట్టే పరిస్థితి వచ్చింది. 2020-21లో ప్రొక్యూర్ చేయబడినటువంటి రైస్ వడ్లు కూడా ఇప్పటివరకు బియ్యం రూపంలో కన్వర్ట్ చేసి ఇవాళ వెబ్సైట్ చేరాలి, కానీ చేరలేదు ఇప్పటివరకు కూడా. అంటే సంవత్సర కాలం గడిచినప్పటికి కూడా ప్రొక్యూర్ చేయబడినటువంటి వడ్ల బియ్యాన్ని ఇప్పటివరకు వెబ్సైట్ చేరలేదు. అంటే వచ్చిన పంటకి క్రషింగ్ చేస్తున్న మిల్లకు ఉన్నటువంటి బంధం ఏందో మనకు అర్థం కావాలి. అంటే ముందు చూపు లేనితనం, చిన్న చూపు చూడడం, పట్టించుకోకపోవడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కేంద్రం మీద వృద్ధి ప్రయత్నం చేయడం, లేదా రైతాంగం మీద కోపం చోటు మిమ్మల్ని ఎవడగలడా ప్యాడి అని చెప్పి బుకాయించేటువంటి నీచమైన స్థాయికి ఒడిగట్టిండు ఈ ముఖ్యమంత్రి గారు. నేను ఒక్కటే తెలంగాణ మంత్రులకు నేను అప్పీల్ చేస్తున్నాను, మీరు ముఖ్యమంత్రి గారు పోగానే పొమ్మనంగానే మీరు ఢిల్లీకి పోతున్నారు. మీరు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వగానే మీరు బీజేపీ పార్టీ ఆఫీసుల ముందు ధర్నా చేయమంటే ఇవాళ మీరు కొంతమందిని తీసుకొచ్చి ధర్నా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, విజ్ఞత కలిగిన చైతన్యవంతమైన రాజకీయ పార్టీల నాయకులారా, మంత్రులారా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, నేను మిమ్మల్ని వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తారా, పార్టీ ఆఫీసుల దగ్గర మీరు ధర్నాలు చేస్తారా, ఇక్కడ ఉందా చరిత్ర? ఏమైనా ఉంటే నువ్వు ప్రతిపక్షంలో లేవు కదా, నువ్వు ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి అధిపతి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తే ఇది ఎటుపోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి ప్రజల జీవితాలతో ఆటలాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజల రక్తాన్ని కళ్ళ చూసే ప్రయత్నం చేస్తున్నాడు, తన యొక్క వైఫల్యాన్ని, తన యొక్క ముందు చూపు లేనితనాన్ని, తన నెగ్లిజెన్సీని, తన అవగాహన లేనితనాన్ని మన మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నట్టు మీరు ఎందుకు భావించకూడదు ఒకసారి ఆలోచించామని చెప్పి కోరుతున్నా. నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అంటారు పంజాబ్లో ఎట్లా కొనరో గట్ల కొనాలి, అరే పంజాబ్లో వాళ్ళ సిస్టమ్ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్ వేరు, వాళ్ళు ఆప్ చేసుకునే సిస్టమ్ వేరు, వాళ్ళు అడాప్ట్ చేసుకునే సిస్టమ్ వేరు, మేము అడాప్ట్ చేసుకునే సిస్టమ్ వేరు. నేను ఒక్క మాట నేను ముఖ్యమంత్రి స్టేట్గా అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే మీరు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదనే రైతు బంధీ ఇస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని రైతు బీమా కడుతున్నారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని 84 లక్షల కుటుంబాలకు మీరు బియ్యం ఇస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదనే 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదనే ఆరోగ్యశ్రీ ఇస్తున్నారా, ఎక్కడి కథ ఇది? నేను చాలాసార్లు ఒక మాట చెప్పేది, మోస్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్ గవర్నమెంట్స్. సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా ఇక్కడ చేయగలదు, కొన్ని రంగాలు మాత్రమే. వారే చెప్పారు ఇంకా ఈ ఎడ్యుకేషన్ మీద ఎవరెందుకు, ఈ హెల్త్ మీద ఎవరెందుకు, మీద ఉండాల్సిన 2 ఒకటేమో రక్షణ శాఖ ఉండాలి, విదేశీ వ్యవహారాలు ఉండాలని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు ఎప్పుడైనా వాళ్ళ ఉపన్యాసాలు వినండి, వాళ్ళ ప్రెస్ మీట్ చూడండి. మీరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల చెమటతో కూడిన డబ్బు కడతారు పన్నుల రూపంలో,
కేంద్ర ప్రభుత్వానికి కూడా పన్నులు కడతారు. ఇవాళ ఈ వడ్ల కొనుగోళ్ళ మీద ఇచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇంట్లోకి వెళ్ళిచ్చేది కాదు, రైతాంగానికి ఇచ్చే ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లోకి వెళ్ళిచ్చేది కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజలు ట్యాక్సుల ద్వారా డబ్బులు కడితే దాంతో మనం పనిచేస్తాం తప్ప, మనం ఒక మధ్యవర్తిగా ఏజెన్సీగా పనిచేస్తాం తప్ప మన ఇంట్లోకి వెళ్ళిస్తలేం. కేసీఆర్ గారు, నేను అడుగుతున్న కేసీఆర్ గారు, ఇవాళ 54 లక్షల మందికి, 54 లక్షల కుటుంబాలకి, 54 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తుంది ఒక్కొక్క మనిషికి. ఒక్కొక్క మనిషికి కేంద్ర ప్రభుత్వం 54 లక్షల కుటుంబాలలో మన కుటుంబం సైజ్ 3.67 వాళ్ళకి 5 కిలోల చొప్పున ఇస్తున్నది. మన తెలంగాణ రాష్ట్రం ఏమిస్తుంది? 6 కిలోల చొప్పున ఇస్తుంది, 6 కిలోల చొప్పున ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 3 రూపాయలు చొప్పున ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి చొప్పున ఇస్తుంది. అంతేకాదు ఇంకొక 30 లక్షల కుటుంబాలకు ఇక్కడ పేదోళ్ళని చెప్పి భావించి మీరు బియ్యం ఇస్తున్నారు. అంటే ఎందుకు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బాధ్యత కాబట్టి, ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఈ రాష్ట్రంలో పేదరిక ఎక్కువ ఉందని చెప్పి భావించినావు కాబట్టి ఇస్తున్నావు. ఎవరి సొమ్ము ఇస్తున్నావు? ప్రజల సొమ్ము మాత్రమే ఇస్తున్నావు, నీ ఇంట్లోకి ఇస్తలేవు. మరి పెన్షన్ కూడా నేను దేశంలో ఎక్కర్లేవు, పెన్షన్ ఇట్లా ఇచ్చే రాష్ట్రం అని చెప్పి చెప్పుకునే నీవు జబ్బతెచ్చుకునే మీరు, మరి రైతాంగం విషయంలో కూడా ఎందుకు నీకు నోరు రావట్లేదు, ఎందుకు చేతులు రావట్లేదు అని చెప్పి అడుగుతున్నా. అసలు కథ ఏంది? వర్షాకాలం పంట రావాల్సి అవుతుంది, ఫార్మర్స్ కాదు. వర్షాకాలంలో ప్రకృతి చేపడ ప్రతి వడ్ల గింజ తెల్ల బియ్యాన్ని ఎఫ్సైడ్ కొంటా అన్నది దాని పేచి లేదు. ఎండాకాలం పంట, ఎండాకాలంలో వారు నిన్న కూడా అంటున్నారు ఎండాకాలం పంట నూకలు ఎక్కువైతాయి. ఏంది ఇది? క్వింటల్ వడ్లు ఎఫ్సిఐ రైస్ మిల్లర్కి ఇస్తే రైస్ మిల్లర్ 67 కిలోల బియ్యం పెట్టాలి, 67 కిలోల బియ్యం పెట్టాలి. దీనికి మొన్న నాకు తెలిసి రారాయి చెప్పినా 22 కిలోల నూకలు ఉంటాయి, అలా 22% నూకలు ఉంటాయి. ఫార్వర్డ్ అయిపోయినా 16 కిలోల నూకలు ఉంటాయి కావచ్చు, కొంచెం సబ్జెక్ట్ కరెక్షన్ నాకంతా. రారాయి పెడితేనేమో 22 కిలోల నూకల వరకు అలవ్ చేస్తారు ఎఫ్సిఐ, అదే ఫార్వర్డ్ మీద 16 కిలోల వరకు కూడా అలవ్ చేస్తున్నట్టున్నది. 1 కిలో అటు ఇటు ఏదో ఉన్నది మేము మళ్ళీ చెప్తా. ఇవాళ ఇక్కడ యాసంగి వడ్లను కనుక మీరు రారాయిస్ పట్టిస్తే 22 కిలోల బదులుగా 30 కిలోల నూకలు అయితే కావచ్చు, 32 కిలోల నూకలు అయితే కావచ్చు. 67 కిలోల బియ్యంలా ఓ 40 42 బియ్యం అయితే కావచ్చు, 27 కిలోల నూకలు అయితే కావచ్చు. నూకలు వట్టుకోవడానికి కాదు, నూకలు కూడా బియ్యానికంటే ఒక 10 రూపాయలు తక్కువ అమ్ముడిపోతాయి. ఎక్కడ అమ్ముడిపోతాయి? అవి లిక్కర్ కంపెనీలో పోతాయి, అవి లిక్కర్ కంపెనీలో పోతాయి, పోల్ట్రీ ఫార్మర్లకు పోతాయి. ఇవాళ పోల్ట్రీ ఫార్మర్గా లిక్కర్ కంపెనీలుగా 16 రూపాయలు, 17 రూపాయలు, 18 రూపాయలు నూకలు కొంటారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్? ఒక 10 రూపాయలు ఉండొచ్చు ఆ బియ్యానికి, ఈ నూకలకు మధ్య డిఫరెన్స్ ఒక 10 రూపాయలు ఉండొచ్చు. అంటే ఒక క్వింటల్ వడ్ల వెనుక, ఒక క్వింటల్ వడ్ల వెనుక వచ్చే డిఫరెన్స్ 10 కిలోలు కూడా 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు టన్నుకి ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. మీరు చెప్పిన 30 లక్షల ఎకరాకు అన్నారు, ఎన్ని పైసలు అయితే ఇలా? 1000 కోట్ల రూపాయలు, 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని అయ్యా మేము 62 కిలోల బియ్యం పెడతాం, 22 కిలోల నూకలు బదులుగా 30 కిలోల నూకలు అలవ్ చేయండి, లేదా మాకేమైనా కొంత మీరు సపోర్ట్ చేయండి, మేము కూడా ఆదుకుంటామని చెప్పి చర్చలు పెట్టుకోవాలి. కానీ ఇలా జిద్ది మీదకి వచ్చి శంకినేశాలు వేసి మొత్తం వడ్లు పండితం, మీ ఇంటి మీద పోతాం, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటూ చేసుకోవాలంటే గింత బాధ్యత రహితంగా, గింత సిగ్గుమానితనంగా, గింత చేతగానితనాన్ని, గింత బోరతనాన్ని ఇలా రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి మీరు చెప్తూ ఉంటే తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? ఓహో గింత చేతగాని ముఖ్యమంత్రా, మంచిగా నడితే తన ఖాతాలు వేసుకుంటాడు, మంచిగా నడవకపోతే మాత్రం ఇతర ఖాతాలు రుత్తున్నటువంటిది. అలా అర్థమైంది. నేను రైతాంగాన్ని ఒకటే చెప్తున్నా, ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కూడా యాసంగిలో రారైసును ఎంతైనా తీసుకుంటామని ఇండెంట్ ఇచ్చింది. కానీ మా రైతులు ఎంత బాధ అనిపిస్తారంటే, పోయినసారి 50 లక్షల ఎకరాల్లో ప్యాడీ వేస్తే
ఈసారి కేవలం 30 లక్షల ఎకరాలు మాత్రమే వేసిండ్రు. వడ్లు వేస్తే మీరంటే 20 లక్షల ఎకరాల పంపం వేయలే. ఇంత ఏడిపిస్తుంటే నువ్వు కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పినావు, నీళ్ళు ఫ్రీ ఇస్తా అని చెప్పినావు, పంటలు పండించుకోండి, మీరు దుబాయ్కి పోకండి, మీరు బొంబాయికి పోకండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పంటలు వేసుకునే పరిస్థితి రాక ఇలా వాళ్ళు ఇట్లా బతకాలని ఒకసారి ఆలోచన చేసినావు ముఖ్యమంత్రి గారు. ఒక ఆర్డర్ ఇస్తుంది ప్యాడీ వేయొద్దని చెప్పి, గద్దిచ్చి పెడితే ప్యాడీ వేయొద్దని చెప్పి, ఇలా దాన్ని పాటించి 20 లక్షల ఎకరాల్లో ప్యాడీ వేరే. నీళ్లు ఉన్నప్పటికీ, గ్రౌండ్ వాటర్ ఉన్నప్పటికీ, కరెంటు ఉన్నప్పటికీ, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఇలా 20 లక్షల ఎకరాల్లో పంటలు వేయలే ముఖ్యమంత్రి గారు. ఇంత దౌర్భాగ్యమా? మీరు ఎలా చెప్పింది 1 కోటి ఎకరాల మాగాలని చెప్పినావు కదా, 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా, ఇలా 30 లక్షల ఎకరాలకే నువ్వు ప్యాడీ వేస్తకుండా నీ దుస్థితిలో ఉంటే 1 కోటి ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చి 1 కోటి ఎకరాల్లో వరి పంట పండిస్తే ఎక్కడ అమ్ముకుంటావు కేసీఆర్ గారు? మరి దేన్ని చూసి మాట్లాడినావు? ఏమి చూసి అంచనా వేసినావు? దేన్ని బట్టి నువ్వు ప్రాజెక్టులు పెట్టినావు? ఎవరి కోసం ఇలా వడ్లు పండించమని చెప్పినావు? ఎవరి కోసం 1 కోటి ఎకరాలని చెప్పినావు? ఇంత అన్యాయమా? ఇవాళ నేను ఒకటే, ఇవాళ 30 లక్షల ఎకరాలు కూడా నాకు తెలిసి పెద్ద సీడ్ పెట్టిండ్రు, ఫేమే మేల్ ఫీమేల్ పెట్టిండ్రు పాపం రైతులు. కొంతమంది ఏమో సన్నబడ్లు వేసుకున్నారు ప్రైవేట్ కమ్ముకుందామని చెప్పి, కొంతమంది ఏమో ఓపీ ప్యాడీ అని ఉంటుంది, మేల్ ఫీమేల్ కాకుండా ఓపీ ప్యాడీ ఉంటుంది వేసుకున్నారు. నాకు తెలిసి ఒక 10 లక్షల ఎకరాలు ఎంత ఉందో నాకు అంత ఐడియా లేదు, కానీ ఒక 10 లక్షల ఎకరాలు అయితే సీడ్ కానీ ఓపీ ప్యాడీ కానీ సన్నబడ్లు కానీ డిమాండ్ మీద అమ్ముకోవడానికి కోసం వేసుకున్నారు. ఇవాళ నేను తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వడ్లు కొనద్దని చెప్పట్లేదు, బియ్యం తీసుకోమని చెప్పట్లేదు. చెప్తున్న వల్ల ఒకటే, ఫార్మ్ ఆయిల్ రైసు ఇంతకుముందు కేరళలో కన్జ్యూమ్ అయ్యేది, కేరళ రాష్ట్రానికి పంపించేది, ఫార్మ్ ఆయిల్ రైస్ని తమిళనాడు రాష్ట్రానికి పంపించేది, కానీ ఆ తమిళనాడులో కూడా వడ్లు పండించుకుంటాండ్రు, ఆ కేరళలో కూడా వడ్లు పండించుకుంటాండ్రు, వాళ్ళ బియ్యం వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటాండ్రు. ఇంకా ఏమన్నా ఇంకొక పద్ధతి ఏంటంటే వాళ్ళు కూడా రారైస్కి మారిండ్రు. అంత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా చెప్పింది. 15 అనుకుంటా 2021 నాడు ఇదే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సివిల్ సప్లై శాఖ ఒక ఉత్తరం రాసింది, ఆ ఉత్తరం మీకు సర్క్యులేట్ చేస్తారు. స్వయంగా వాళ్ళు రాసిన ఉత్తరం, మేము ఫర్దర్గా ఫార్మ్ ఆయిల్ రైస్ మేము పెట్టాము, మేము ఫర్దర్గా ఇక్కడ ఒక నూనె తీసేటువంటి తౌడు నుంచి నూనె తీసేటువంటి ఇండస్ట్రీస్ ప్రోత్సహిస్తాం, తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీస్ పెంచుతాం, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుంచి లేటు కాకుండా బియ్యాన్ని సకాలంలో పెడతాం. ఇవన్నీ నేను రాలే ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, కేంద్ర ప్రభుత్వం రాసిన ఉత్తరం ఇది. ఎంతకని చెప్తాం మేము, గిన్నె అబద్ధాలా మీవి, గింత గజ్జ కడతానమా మీది, గింత అబద్ధాలా మీవి? ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పమనగానే కేంద్రం దగ్గర పోయి, మొన్న మీరు మీటింగ్ పెట్టి చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇప్పటి నుంచి కేంద్రం కొన్నా కొనకపోయినా మా రైతుల బతుకుల్ని బాగు చేసే బాధ్యత మాదే, మా ప్యాడీని కొనుక్కునే బాధ్యత మాదే, మేమేం చేయాలని అవి చేసుకుంటాం, మీరు సహకరించడం మాత్రమే మేము మా రైతాంగాన్ని పోగొట్టుకుంటామని చెప్పి మీరే ఉపన్యాసం ఇచ్చారు. నేను ఇవాళ అంటున్నా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికి నేను కూడా హామీ ఇస్తున్నా, రేపు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం కూలిపోతుంది, అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇది పోతుంది. రేపు వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అది వర్షాకాలం పంట అయినా ఎండాకాలం పంట అయినా వరి ధాన్యాన్ని గింజ లేకుండా కొనేటువంటి బాధ్యత తప్పకుండా మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆయన అంటాడు మీకు కత్తి లేదు, నెత్తి లేదు, మీరు ఏం ముగ్గురే ఉన్నారు, మీరు ఎట్లెత్తారు, ఎట్లెత్తారో తెలుస్తే నీకు, ఎట్లెత్తారో మీకు తెలుస్తుంది. మా వదిలేదా రెండున్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎంత వచ్చిందో, మనం మేము 7 మంది ఉంటే శాసనసభ్యులుగా, ఇవాళ 88 మంది ఎట్లా వచ్చిండ్రు? బెన్లు ఒక్కోసారి ఉంటే చరిత్రలో పెద్ద పెద్దల్లో మట్ట గడిచిపోయిండ్రు. ఇందిరాగాంధీ పోయింది, ఎన్టీ రామారావు పోయిండు, గుర్తుపెట్టుకో. మీ అంతకంటే పెద్ద గొప్పలేం కాదు, మీరు కూడా పోతారు, పోయినప్పుడు లేచే పరిస్థితి కూడా లేదు. తెలంగాణ రైతాంగం యొక్క ఉసురు పోసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎండాకాలంలో ఓపీ ప్యాడ్ తీసేయంగా
మేల్ ఫిమేల్ తీసేయంగా మిగిలిన ధాన్యాన్ని కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నెంబర్ వన్, దీనిమీద రాజకీయాలు చేయొద్దని చెప్పి కోరుతున్నా. నెంబర్ త్రీ, ప్రజల మీద చిచ్చు పెట్టొద్దని చెప్పి కోరుతున్నా. ఈ చిల్లర వేషాలు మంచి కాదని చెప్పి కోరుతున్నా. లా అండ్ ఆర్డర్ని కాపాడే బాధ్యత మీ బుధాల మీద ఉన్న విషయం మర్చిపోకొద్దని చెప్పి కోరుతున్నా. నెత్తిమిద్దగా తెచ్చుకోవద్దని చెప్పి కోరుతున్నా. లేని పక్షంలో తప్పకుండా నీ కర్రీ కాల్చి వాత పెడతారు. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ వర్షాకాలం పంట ఎండాకాలం పంట తేడవేయకుండా, అది రా రైతు అవుతుందా ఇంకోటైతే తెలియదే, ఈ రైతాంగాన్ని కాపాడుకునే కర్తవ్యం భారతీయ జనతా పార్టీగా మా బాధ్యత ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మేము కూడా కేంద్ర మంత్రి గారితో మాట్లాడినాం, మళ్ళీ మాట్లాడతాం. రేపు మేము ఢిల్లీకి పోతున్నాం, కేంద్ర మంత్రి గారితో మాట్లాడతాం. ఇంకా ఎక్కడ అవకాశం ఉన్నా కూడా అవసరం లేదు, పారిపోయిన ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే లేకపోతే ఇంకా రాష్ట్రంలో కన్జ్యూమ్ అయితే తీసుకోమని చెప్పి కోరుతాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తెలంగాణ రైతాంగం యొక్క భావన కోసం పనిచేస్తుంది, తెలంగాణ ప్రజల భావన కోసం పనిచేస్తుంది తప్ప ఇక్కడ ప్రజలను విస్మరించే ప్రసక్తి లేదని చెప్పి మనవి చేస్తున్నా. మాది కేంద్ర ప్రభుత్వమే అయినా, కేంద్ర మరి జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడుకోవడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖగా మా వంతు కూడా మేము కృషి చేస్తామని చెప్పి రైతాంగానికి మేము హామీ ఇస్తున్నాం. రాబోయే కాలంలో మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పింది కదా ఇంత యాక్చువల్గా రిజర్వేషన్ల విషయంలో మీకు గత చరిత్ర ఐడియా ఉంటుంది. ఎస్సీల కోసం 14% ఉండే పెరిగిందని చెప్పి 1% తెచ్చుకున్నారు, మీకు ఐడియా ఉండాలి. రాజ్యాంగ సవరణ అక్కడ లేకుండా తెచ్చుకున్నట్టు ఉన్నది. గిరిజనుల విషయంలో కూడా 3% ఉన్న రిజర్వేషన్లు అంతేనా బాయ్ సార్, 4% ఉన్న రిజర్వేషన్లు 6% తీసుకున్నారు, 85-86 అనుకుంటా. ఇవాళ ఇక్కడ కూడా ఏమైపోయింది, ఓ పీఠముడిలో కేసు పడేసిండు. సుప్రీంకోర్టుది ఒక జడ్జిమెంట్ ఉన్నది, అదంతా మీకు తెలుసు. 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పి ఉంటే తమిళనాడుకి ఎట్లిచ్చిండ్రు, మహారాష్ట్ర కూడా ఇచ్చింది, మేము ప్రశ్నించినాం అప్పుడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎస్సీల కోసం పెంచుకునే రిజర్వేషన్లు కానీ, ఎస్టీల కోసం పెంచుకునే రిజర్వేషన్లు కానీ ఏ సవరణలు అక్కడ లేకుండా జనాభా ప్రాతిపదికపైన ఇచ్చుకునేటువంటి వెసులుబాటు ఉన్నది. గతంలో ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమైన సమాచారం కోరితే ఆ సమాచారం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన 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 అవసరాలు ఉన్నటువంటి పనుల విషయంలో ఎట్లయితే కేంద్రంలో పరిశీలి చేసుకొని ఆగమేఘల మీద పర్మిషన్ తెచ్చుకుంటున్నారో, పని చేసుకుంటున్నారో, నోరు లేని గిరిజనుల విషయంలో కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నీ మీ పని అయితే ఆగమేఘాల మీద ఇట్లా పోగానే అట్లా ఓ మనిషిని పెడతావు, ఎవరి దగ్గర పోవన్నావు, ఎట్లా మేనేజ్ చేయన్నావు అని చేసుకుంటావు, మరి దీని విషయంలో ఎందుకు చేయకపోతలేవు? వాళ్ళు అంటున్నారు సమాచారం మాకు రాలేదని. పంపించిన మాట వాస్తవం, పంపించిన మాట వాస్తవం, పంపించిన దాంట్లో వాళ్ళు ఏం కొరీస్ వేసిండ్రు, ఆ కొరీస్కి వీళ్ళు సమాధానం చెప్పినా లేదా నాకు వాళ్ళకి తెలియాలి. కానీ ఇంత ఇదంతా ఎట్లుందంటే ఇవన్నీ ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టి ప్రజలు గొర్రెలు అనుకొని ఏది చెప్తున్నా నమ్ముతారు అనుకొని ఇతరుల మీద నెట్టే ప్రయత్నంలో భాగమే ఈ గిరిజనుల రిజర్వేషన్ ఇష్యూ, ఇవాళ రైతుల ప్యాడీ ఇష్యూ, రేపు ఎస్సీల రిజర్వేషన్ ఇష్యూ కూడా గట్టిగా ఉంటుంది. మీకు ఐడియా ఉండాలి, నేను గతంలో కూడా చెప్పిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇక్కడ సుప్రీంకోర్టు 50% అని ఎంత చెప్పినప్పుడు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒక రాష్ట్రం అనుకుంటే ఏదో 100% ఎస్టీ రిజర్వేషన్ ఉంటాయి, ఓన్లీ గిరిజన జనాభానే 100%. కొన్ని రాష్ట్రాలు 80% ఉన్నాయి. ఒక ఈ దేశంలో సుప్రీంకోర్టు జడ్జిమెంటే కీలకమైతే అదే బేస్ అయితే ఈ దేశంలో ఆ రాష్ట్రాల్లో ఎట్లా 100% అయింది చెప్పండి. అంటే రాజ్యాంగమే వెసులుబాటు ఏం కల్పించింది, ఎస్టీలు ఎంత ఉన్నా వాళ్ళ జనాభా ప్రతిపై రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పినట్టు కదా.
చెప్ప బడకలే కదా 100% రిజర్వేషన్ వచ్చినాయి అక్కడ, చెప్ప బడకలే కదా ఇవాళ 80% రిజర్వేషన్ వచ్చినాయి. నాకు తెలిసి ఎస్సీ జనాభా విషయంలో కూడా పంజాబ్ అనుకుంటా, నాకు తెలిసి సమ్ 29% అనుకుంటా. సమ్ మొత్తం దేశంలో అత్యధికంగా ఎస్సీ రిజర్వేషన్లు కలిగిన రాష్ట్రం కూడా పంజాబ్ రాష్ట్రం. ఎందుకు వచ్చింది అక్కడ? వచ్చింది అక్కడ జనాభా ఉంది కాబట్టి. బీసీలకు వెసులుబాటు లేదు, ఇంకొక కులానికి వెసులుబాటు లేదు. కానీ ఈ దేశంలో ఉన్న గిరిజనుల కోసం కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల కోసం కానీ, షెడ్యూల్ క్యాస్ట్ కోసం కానీ ఎక్కడ కూడా సుప్రీంకోర్టు కదా ఏది ఆపజాలదు. గంత గొప్ప రాజ్యాంగాన్ని మహానీయుడు అంబేద్కర్ గారు అందించిండ్రు. అందుకే అంబేద్కర్ మహానీయుని దేవుడని కొలుస్తారు వాళ్ళు. దట్ ఈస్ ద రీజన్. చేస్తాం, పక్కా చేస్తాం, పక్కా చేస్తాం. ఎందుకు చేయం? బుచ్చిన టైం ఉంది. మా పద్ధతులు మాకుండా మేము చర్చించుకుంటాం, చర్చించుకొని చేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీక్షలు ఉంటాయా, మీటింగ్లు ఉంటాయా, ఇంకో రకంగా ఉంటుందా? మా పొలిటికల్ కార్యక్రమం కొనసాగుతుంది. ఉందో ఓ అలగ విషయ బాత్ కరింగ్ అలగ బాత్ కర్తా ఇచ్చుకోండి.